వెట్రివేల్ మురుగన కరోఘర. ఇవాళ మీకు నేను ఒక మంచి అన్న ఆదర ఒకటి చెప్తానండి. అది తింటే అస్సలు వదిలిపెట్టరండి, అంత మధురాతి మధురంగా ఉంటుందన్నమాట. దీనికి కావాల్సినటువంటి వస్తు సామాగ్రీలు ఏమిటంటే, గోంగూర, కొన్ని పచ్చిమిరపకాయలు, ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, మంచి నూనె, ఒక చెంబుడు నీళ్లు, తగు ఉప్పు, ఇంతేనండి. ఇది చేసుకోవడం ఎంత సులభం అంటే అంత సులభం అండి. అయితే దీనికి నేను ఏం చేశానంటే, ఇలాంటి గోంగూర కట్టలు ఒక 5 కట్టలు తీసుకుని శుభ్రంగా ఒలి చేసేసుకుని, నేను శుభ్రంగా 4 సార్లు 5 సార్లు మట్టి లేకుండా బాగా కడిగేసి పక్కన ఉంచుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు నేను ఒక 20 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఇవి మొక్క కమ్మగా ఉన్నాయి, కారం లేవు. మీరు తినే కారాన్ని బట్టి చూసుకోండి. ఇవి కమ్మగా ఉన్నాయన్నమాట, ఒక 20 పచ్చిమిరపకాయలు. ఇవి శుభ్రంగా కడిగేసి ముచ్చికలు తీసేసి ఏం చేశానంటే, నేను ఇలాగా ఈ గోంగూరని శుభ్రంగా 5 సార్లు మట్టి లేకుండా కడిగేసుకున్నాను కదండి. ఈ గోంగూరని కొన్ని పచ్చిమిరపకాయలు కలిపేసేసి దీంతో ఒక 2 చెంబుల నీళ్లు, ఇది చిన్న చెంబులండి, దీంతో ఒక 2 చెంబుల నీళ్లు వేసుకుని గోంగూరను శుభ్రంగా మగ్గించేసుకున్నాను. నీళ్లతో పాటు గోంగూర ఉడికిపోయింది, అందులోనే తగు ఉప్పు వేసేసా, కొంత ఉప్పు వేసానన్నమాట. కొంత ఉప్పు, గోంగూర, పచ్చిమిరపకాయలు కలిపి ఒక 2 చెంబుల నీళ్లు పోసుకుని గిన్నెలో ఉడికించేసుకున్నాను. ఆ ఉడికించినటువంటి నీళ్లు చూడండి, ఇదిగో ఇదన్నమాట. దీంట్లో ఏం చేశారంటే, ఉడికించిన తర్వాత చల్లారిపోయిన తర్వాత ఏం చేయాలంటే, నేను గోంగూరని పచ్చిమిరపకాయలని విడిగా తీసేసి పళ్ళెల్లో ఆరపోసేసుకుని దాన్ని మనం మిక్సీలో కానీ రోట్లో కానీ వేసుకుని ఇలా ముద్ద కొట్టుకోవాలన్నమాట. చూసారా బాగుందా, అది చూడండి చూపిస్తున్నా. ఆ గోంగూరని ఉడికిపోయిన తర్వాత, ఎరుగు చల్లారిపోయిన తర్వాత గోంగూర పచ్చిమిరపకాయలు కలిపేసి మనం చల్లారిపోయిన తర్వాత మిక్సీలో కానీ రోట్లో కానీ వేసుకోవాలి. ఆ నీళ్ళను మాత్రం, గోంగూర ఉడికించినటువంటి నీళ్ళను మాత్రం పారపోయకుండా మీరు ఏం చేస్తారంటే, ఇలా చూడండి, మూకుడు కాలేస్తాను కుంపట మీద చూడండి, అలా వేసుకుని ఉంచుకోండి. ఇది అడుగున గోంగూరలే అయిందా, అది ఇప్పుడు ఈ ముద్ద ఉంది చూడండి, ఈ ముద్దను కూడా మనం ఇందులో వేసేద్దాం. చూడండి జాగ్రత్తగా, ఇది మీరు తింటే అస్సలు వదిలిపెట్టరండి, అంత బాగుంటుందన్నమాట. చాలా చాలా తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. పైగా 5 కట్టల గోంగూర అంటే పచ్చడి చేసుకుంటే మనకు అట్టే అగదు. అదే మనం పులుసు చేసుకుంటే ఈ దీన్ని మనం ఒక 10 మంది శుభ్రంగా తిప్పి తినచ్చు అన్నమాట, అంత బాగుంటుంది. విడిగా కనుక ఉన్నట్టయితే ఇది 4 రోజులు బయట నిలవ ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మరో 4 రోజులు నిలవ ఉంటుంది. తెలిసిందా, అది మరీ పలచగా చేసుకోవద్దు. ఇంతే చూడండి, ఇది ఇలాగా మరుగుతూ ఉండనివ్వండి, చెప్తాను ఏం చేయాలో చెప్తాను. తెలిసిందా, ముందు మీకు అర్థమైందా, మళ్ళీ చెప్తాను చూడండి జాగ్రత్తగా. గోంగూర ఒక 5 కట్టలు తీసుకున్నాను, శుభ్రంగా కడిగేసుకున్నాను. కడిగేసుకున్న తర్వాత 5వసారి ఒక 2 చెంబుల నీళ్లు పోసి గిన్నెలో ఉడికించుకుంటున్నా. ఉడికించిన తర్వాత అందులో 15 20 పచ్చిమిరపకాయలు తినే కారాన్ని బట్టి, నేనైతే ఒక 20 వేసుకున్నా, మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోండి. తగు ఉప్పు వేసేసుకుని ఉడికించేసుకున్న తర్వాత గోంగూర మొత్తం ఉడికిపోయిన తర్వాత గోంగూరని పచ్చిమిరపకాయలని బయటకు తీసేసి చల్లారి పట్టేసుకోండి. గోంగూర పచ్చిమిరపకాయలు చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టేసేయండి. మిక్సీ పట్టేసిన తర్వాత ఉప్పు తక్కువైందేమో చూసుకోండి, అవి ఉడుకుతున్నప్పుడు నీళ్లు మరుగుతున్నప్పుడు అందులో ఉప్పు వేసేసేయండి. నీళ్లు మరుగుతూ ఉంటాయి కదా, అందులో ఉప్పు చూసుకోండి. ఇప్పుడు ఒకసారి ఉప్పు చూడండి, ఉప్పు తక్కువైతే ఉప్పు కలుపుకుందాం. మిక్సీ పట్టేసేయండి. ఆ గోంగూర ముడికించినటువంటి నీళ్ళను మాత్రం మీరు పడేయకుండా చూడండి, ఇదిగో చూసారు గరిటి జారుగా ఉండాలన్నమాట, అది మరుగుతూ ఉండనివ్వండి. ఈలోగా ఏం చేశానంటే, నేను ఆవాలు మెంతులు పొడి ముక్కుట్లో వేయించేసుకుని ఆవపిండి మెంతిపిండి సిద్ధం చేసుకున్నా. ఆవాలు మెంతులు పొడి ముక్కుట్లో వేయించేసుకునేంత అది కొట్టుకుని ఇందులో గుండ రెడీగా ఉంచుకున్నా. తర్వాత మూకుట్లో ఇంత నూనె వేసుకుని ఎండుమిరపకాయలని వేయించేసేసి ఎండుమిరపకాయలు వేయించి చల్లారిపోయిన తర్వాత గుండ కొట్టుకున్నా. చూసారా, ఇది రెడీగా చేసుకున్నా. ఆ తర్వాత వెల్లుల్లిపాయ, మీకు వెల్లుల్లిపాయలంటే ఇష్టం అనుకోండి, ఇంకేమాత్రం ఆలోచించుకోకుండా వెల్లుల్లిపాయలు ఒలుచుకుని శుభ్రంగా నూనెలో వేయించుకుని ఉంచుకోండి. ఒకవేళ మీరు వెల్లుల్లిపాయలు తినరు అన్నారనుకోండి, మాట వరుస చెబుతున్నాను, అప్పుడు ఇంగు వేయించుకోండి.
ఒకవేళ వెల్లుల్లిపాయ తింటానంటే మాత్రం ఏమాత్రం రాజీ పడకుండా వెల్లుల్లిపాయలు వేసుకోండి. నేనైతే వెల్లుల్లిపాయలు తింటానండి. ఈ పులుసుకు వెల్లుల్లిపాయలు మహత్తర రుచి చూసారా, వేయించి పెట్టుకున్నాను. అంతే, అయిపోయింది బ్రహ్మాండం. తెలిసిందా, తగు నూనె. చూడండి ఏం చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకున్నాను కదా, చూసుకుందాం ఉప్పు ఒకసారి, మళ్ళీ రుచి చూసుకుందాంలే, కంగారు లేదు మనకి. ఇప్పుడు చూడండి నేను ఇందులో ఏం వేస్తున్నానో మీరు అలాగే వేసుకోండి. ఆవ పిండి, మెంతి పిండి, చూడండి ఇది చూసారా, ఆవ పిండి మెంతి పిండి ఈ చెంచాతో అర చెంచాడు వేసానా. ఆ తర్వాత దీనికి ఎండుమిరపకాయలు కొట్టి వేయించుకున్న కారం మాత్రమే వేయండి. ఎర్రకారం వేస్తే రుచి ఉండదు. కారము కొంచెం పడుతుందండి, ఎందుకంటారమో గోంగూర పులుపు కదండి, మరి పులుపు తినేస్తుంది అన్నమాట. ఇంకా అవసరమైతే వేసుకుందల్లే, అది కలిపేసేయండి. అంతేనండి, ఒక్క పొంగులు అనిచ్చిందంటే అయిపోయిందన్నమాట. అంతే అన్నీ, ఎందుకంటే ఆల్రెడీ వేయించుకున్నవేగా, ఆవపిండి మెంతి పిండి వేయించుకున్నదే, ఆల్రెడీ ఎండుమిరపకాయలు వేయించి కొట్టుకున్నదే, వెల్లుల్లిపాయలు ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాయి. ఇంకో చూడండి వెల్లుల్లిపాయ, ఆహా వెల్లుల్లిపాయ ఉంటుందండి. అయ్య బాబు దీనికి మంచి రుచి అండి. అందులో మీకు మధ్య నేను వంటలు కూడా చేసి చూపించలేదమ్మో, ఇవాళ ఎలాగైనా సరే మన వాళ్ళకి మంచి రుచి చూపించాలని చెప్పి ఇది చేస్తున్నా. చాలా బాగుంటుందండి. అదిగో చూసారా, కనిపిస్తోందా, గోంగూర పులుసు అన్నమాట. ఇంతే అయిపోయింది. ఒక పొంగురు అనిచ్చేసారంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. మీకు విషయం చెప్పనా, ఐదు కట్టల గోంగూర పచ్చడైతే ఇంత అవుతుందండి. నిజంగా మాట్లాడితే, గట్టిగా మాట్లాడితే ఒకరు తినేయచ్చనమాట. పచ్చడి ప్రియులు, గోంగూర పచ్చడి ప్రియులు ఒక్కరు తినేయచ్చనమాట. అదే మనం పులుసు చేసుకున్నాం అనుకోండి, శుభ్రంగా మనం పరిమాణం తినచ్చు. పగలికి రాత్రికి బాగుంటుంది, చక్కగా అన్నంలో, చెద్దనంలో కానీ వేడనంలో కానీ ఇది పచ్చ ఈ పులుసు చాలా బాగుంటుంది. శుభ్రంగా మీరు అన్నం పెట్టుకుని ఏమిటి ఈ పులుసు వేసుకుని చేతి మీద అంత నూనె వేసుకుని ఇంకో అన్నం కలుపుకుని అలా వేసేసారంటే నోట్లో, అయ్య బాబోయ్ ఇంకా తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది అన్నమాట, అంత బాగుంటుంది. ఇంకో మాట చెప్పాలి మీకు నేను, ఒకవేళ మీరు ఉల్లిపాయ ప్రియులు అనుకోండి, పచ్చళ్ళల్లో కానీ పులుసుల్లో కానీ ఉల్లిపాయ కొరుక్కోవడం అనేది మీకు మంచి ప్రియం అనుకోండి, ఇంకా ఎక్కడ రాజీ పడద్దు, ఎవరి గురించి ఆలోచించద్దు. నా మాట వినిపించుకోండి, అర్థమైందా, ఎక్కడా రాజీ పడద్దు, మరొకళ్ళ మాట వినిపించుకోవద్దు. శుభ్రంగా హాయిగా ముద్ద ముద్దకి వెల్లుల్లిపాయ, ఇంకా మరి చెప్పడం మర్చిపోయాను, వెల్లుల్లిపాయలు ఇంతవరకు వేసుకున్నాం, మీకు ఇంకా కావాలంటే వేసేసుకోండి వెల్లుల్లిపాయలు. ఎక్కడా రాజీ పడద్దు మీరు, ఓయ్ భోజనం విషయంలో మీరు ఎక్కడా రాజీ పడవద్దు, కడుపు నిండా భోజనం చేసేయండి. అర్థమైందా, హాయిగా అన్నం మీద గో ఆ మాత్రం పులుసు వేసుకుని అంత నూనె పట్టించుకుని ఉల్లిపాయ కొరుక్కుంటుంటే అయ్య బాబోయ్ ఎంత బాగుంటుందో చెప్పలేమండి, అంత బాగుంటుంది. అందులో భోజన ప్రియులండి, రాజీ పడకూడదండి. గోంగూర ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారండి చెప్పండి, గోంగూర బౌ పులుసు బ్రహ్మాండం అండి. చూడండి ఇంత పులుసు, మరి ఐదు ఆకులు, ఐదు కట్టలంటే మనకి పచ్చడి అట్టే అవ్వదు. పులుసు చూడండి ఎంత బాగుందో. అది ఒక్కసారి నేను ఉప్పు చూస్తానండి, ఉప్పు చూసుకున్నాను, ఉప్పు కారం చూసి రుచి చూసి చేయగడుకుని వస్తానుండండి. అన్నీ బాగున్నాయండి, కొంచెం ఒక్క చూపు వాసి ఉప్పు తగ్గింది చూడండి, గుర్రం అంతా ఒక చూపు వాసి ఉప్పు అంతే. అయ్య బాబాయ్ బ్రహ్మాండంగా ఉందండి, చాలా బాగుంది. కొంచెం చమరడ్డింది కొంచెం, అంతే. నేను సులభం అండి, చాలా సులభం. మీరు ఎక్కడికైనా ఊళ్ళో ఎడుతున్నప్పుడు పట్టుకెళ్ళిపోండి, ఇంకేముండక్కర్లా. చూసారా, అంతే గోంగూర పులుసు. మీకు కావాలంటే మరి కొంచెం మరిగించుకోండి చాలు, ఇంతే. తెలిసిందా, మీకు కావాలి అనుకుంటే కొంచెం మరిగించుకోండి, కానీ ఇంతక మించి మాత్రం పలతగా చేసుకోకండి. ఇంకో ఇలా చాలు చూడండి, ఇదిగో కనిపిస్తుందా, ఇంకా ఇంతకు మించి మాత్రం పలచగా చేసుకోకండి. ఇది చల్లారిన తర్వాత కాస్త చిక్కబడుతుందన్నమాట, తెలిసిందా. మీరు మీ ఇష్టం, మీకు కాసేపు మరిగించుకోవాలి అని అనిపిస్తే కొనుక మరిగించుకోండి, నాకు అక్కర్లేదు సరిపోతుంది అన్నారనుకోండి చాలు. ఇంకేముంది, ఇంకా మనం ఇంకా భోజనం చేసేయడమే, ఇంకా అన్నీ సిద్ధమైపోయాయి. ఇది చేసుకుని మీరు
మీ అనుభూతి నాకు చెప్పండి. తెలిసిందా, నేను చాలా ఆనందిస్తానన్నమాట. మీకు తెలుసు మనం ఇది ఎప్పుడైనా సరే బిస్తర్లో వేసుకునేటప్పుడు ఏది లేకుండా మనం వేసుకోకూడదు, బిస్తర్లో ఉండాలి. ఏదైనా వేసుకుని బిస్తర్లో వేసుకుని పెట్టుకోవాలి. వట్టి కంచంలో పెట్టుకోకూడదని మీకు నేను పదే పదే చెబుతూ ఉంటానుగా. పెట్టుకుని గృహారోహర ఇదిగో చూడండి, చక్కగా ఇలా అన్నం పెట్టుకుని అన్నం పెట్టుకుని ఏమిటి ఇందులోకి ఈ వేడి వేడి పులుసు ఇలా చూడండి, ఇది మరుగుతుందా. నేను ఒక 5 నిమిషాలు అలాగే దించేస్తాను, అందాక మీకు నేను చూపిస్తున్నాను. ఇంకా చూడండి ఆ గోంగూర పులుసు చూడండి, వెల్లుల్లి పైలు పడుతూ అయ్య బాబోయ్ నాకైతే నోరు ఊరిపోతుందండి. పడుతూ హాయిగా కలుపుకుంటూ దీని మీద మాత్రం అండి చేతుల మీద కొంచెం నూనె పడాలండి. ఓయ్ నూనె లేకపోతే బాగోదు, నూనె పడాలి చేతుల మీద. పడుతూ ఇంకా ఇది లేకపోతే ఇంకెలాగా అది లెక్క. ఇప్పుడు చెప్పండి నాకు గోంగూర పులుసుకి ఎంత రుచి అండి ఇది. ఉల్లిపాయ మీరు నిజం చెబుతున్నానండి, మీకు వెల్లుల్లిపాయ ఉల్లిపాయ మీకు ప్రాణం అయితే మీరు ఎక్కడా ఏ విధంగానూ రాజీ పడవద్దు, మరొకరి గురించి ఆలోచించవద్దు. శుభ్రంగా కడుపు నిండా అన్నం తినేయండి. ఈ పులుసు ఈరోజుకి బాగుంటుంది, మర్నాటికి బాగుంటుంది. ఒక బయట ఉంచుకుంటే 4 రోజులు నిల్వ ఉంటుంది, ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే మరో 4 రోజులు ఉంటుంది అన్నమాట. చేసుకోండి, 2 కట్టలు అంటే 2 కట్టలతోనే చేసుకోండి. తెలిసిందా, అది 5 కట్టలు అయితే 5, 5 అయితే 2 అయితే 2, 10 అయితే 10, మన ఇష్టం. మనం తినే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసుకుంటాం. ఎంత సులభం చెప్పండి, ఎంత సులభం. గోంగూర పులుసు మీకు బాగుందా, నేను ఒక 5 నిమిషాలు ఉంచి అది కట్టేస్తాను. అది మీరు ఇలా వేసుకుని మృగాశరణం అని చెప్పి రాసుకోండి, లేదా మీ ఇష్టదైవం యొక్క పేరు రాసుకుని అన్నం కళ్ళగద్దుకుని మీరు కడుపు నిండా అన్నం తినాలి. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా మీ ఇళ్ళు విరాజులుతూ ఉండాలన్నమాట. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాన్ని భవంతు. సర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర అర్పణమస్తు. బాగుందండి చూడండి, గోంగూర పులుసు ఇది మీరు చేసుకోండి. తెలిసిందా, తింటే వదిలిపెట్టరు. ఆవపిండి మెంతిపిండి ఎండుమిరపకాయల కారం అంతే, ఏమంత కష్టం చెప్పండి. ఇంక ఇందులో మాత్రం నీళ్లు పోయిద్దు, చూసారా ఇది చిక్క పడుతుంది కదా. అది మీకు ఎంత చిక్కగా కావాలనుకుంటారో అంత చిక్కగా ఉంచుకోండి. అది అంతే, చూసారా చిక్కబడిందా, అదనమాట. ఇది ఇలా కొంచెం మరిగితే చాలు, మరీ మరిగి మరిగించేసేసి మరీ దగ్గరకు చేసే ఎక్కర్లా ఇలాగ గరిటిచారుగా ఉంటే చాలు. చూసారా ఇగో వెల్లుల్లిపాయలు, అదిగో ముద్ద ముద్దకి వెల్లుల్లిపాయలు పడుతూ ఉంటే అదొక్క మజా అన్నమాట. సరేనా, మళ్ళీ మీకు మరొక మంచి వంటకంతో మీ ముందుకు వస్తానండి నేను. ఇంక ఇప్పుడు దింపేస్తానండి, తెలిసిందా. ఇదిగో ఇది కింద పెడుతున్నాను కంచాన్ని. ఇప్పుడు మీరు చూడండి, అదిగో బాగుందా. ఇప్పుడు మీకు ఏం చేస్తానంటే ఇది దించేస్తా చూడండి, బాగుందా. గోంగూర పులుసు ఇదిగో దగ్గరకు వచ్చేసింది చూడండి, అంతే చాలు. ఇంకప్పుడు నేను దింపేస్తానన్నమాట, సరేనా. చాలు ఇలా చాలు, మళ్ళీ చల్లారితే మళ్ళీ గట్టి పడిపోతుంది. చాలండి, సరే. మరి ఒకవేళ ఉప్పు తక్కువైంది అనుకోండి, ఉప్పు వేసుకోండి. ఒకవేళ కారం తక్కువైంది అనిపించింది అనుకోండి, చెబుతున్న మాట వరుసకి ఎండుమిరపకాయల కారం కొట్టింది మన దగ్గర సిద్ధంగా ఉందిగా, ఊరంతా పడేసేయండి. తెలిసిందా, ఇంక ఇంతే. మీరు వెల్లుల్లిపాయలు తింటానంటే వెల్లుల్లిపాయలు వేసుకోండి, వెల్లుల్లిపాయలు తినడం నాకు ఇష్టం లేదు బాబాయ్ అనుకుంటే కనుక ఇంకా వేసుకోండి, దాన్ని ఏముంది. సరేనా, అయిపోయింది. ఇది వదిలించేస్తున్నా, చాలు. ఇంకేంద మించి అక్కర్లా, చాలు. నిజంగా 10 మంది ఉన్నప్పుడు అండి ఈ గోంగూర పులుసు భలే హాట్ వస్తుందండి, అందరికీ సరిపోతుంది అన్నమాట. ఓ 10 మంది ఉంటారనుకోండి, ఇంత పచ్చడి ఎంతమందికి పెడతాను చెప్పండి కదా, అందరికీ తినాలనిపిస్తుంది. మళ్ళీ కావాలంటే వెయ్యలేము, ఏముంది చెప్పండి. పైగా పత్తి పని, గోంగూర ఒలుచుకోవద్దు, కడుక్కోవాలి, గోంగూర ఒలుచుకోవాలి. అదే ఇలా పులుసు చేసుకున్నారనుకోండి బోలెడంత హాయిగా ఎక్కతక్కి శుభ్రంగా తినొచ్చు. సరేనా, చేసుకుని మీరు మీ యొక్క అనుభూతిని నాకు చెప్పండి. మరి మళ్ళీ మరొక మంచి వంటకంతో మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు సెలవు. మరి సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాన్ని భవంతు. సర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర అర్పణమస్తు. శుభం భూయాత్. ఇది మనం చేసుకున్న
గోంగూర పులుసు.